Right, see the next question. If A, B, C, D are the angles of cyclic quadrilateral, angles of a cyclic quadrilateral, then cos A plus cos B plus cos C plus cos D is equal to antunadu. Quadrilateral ante ikkada oka point gurtu pettukundam manam. Quadrilateral. If all the vertices of any quadrilateral, all the vertices of any quadrilateral lies on the circumference of a circle, then it is said to be cyclic quadrilateral. అంటే ఏంది సంగతి ఏంది సార్? దీని సంగతి ఏంటంటే కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, అంతే ఏం లేదు. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 360 degrees అనే కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా ఆపోజిట్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180. ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే చాలు, తీసుకోపోయి దీన్ని ఉపయోగించుకుందాం. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ సి. బోత్ సైడ్స్ కాస్ కానీ తీసుకుంటా, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ సి. కాస్ ఆఫ్ 180 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ సి. ఇది ఒక కండిషన్. ఇంకో కండిషన్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180 తీసుకుంటా, అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి. బోత్ సైడ్స్ కాస్ తీసుకుంటే కాస్ బి 180 మైనస్ డి, కాస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ డి, కాస్ ఆఫ్ 180 మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ డి. ఇద్దరిని తీసుకోపోయి దీన్ని వేసేద్దాం. అప్పుడు కాస్ ఏ ప్లేస్లో మైనస్ కాస్ సి, కాస్ బి ప్లేస్లో మైనస్ కాస్ డి, మైనస్ కాస్ డి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి లేచిపోతున్నారు వీళ్ళందరూ. ఆన్సర్ 0. దాట్స్ ఇట్. ఈ కాన్సెప్ట్లో ఇంకొక 3-4 క్వశ్చన్లు ఉన్నాయి, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. సో అదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని, ఏబిసిడి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏ సెకండ్ సి మైనస్ టాన్ ఏ సైన్ టాన్ సి అన్నాడు. ఇక్కడ నేను ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees కండిషన్ యూజ్ చేస్తా, 180. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ సి. అప్పుడు ఫస్ట్ సెకండ్ తీసుకుంటా బోత్ సైడ్స్, సెకండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఆఫ్ 180 మైనస్ సి. సెకండ్ ఆఫ్ మైనస్ 180 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ సెకండ్ సి అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో సెకండ్ కాడు మంచిగా ఉండడు, మైనస్ వస్తుంది. అదేవిధంగా ట్యాన్ గాని తీసుకుంటా, బోత్ సైడ్స్ ట్యాన్ గాని తీసుకుంటా, ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ 180 మైనస్ సి. ట్యాన్ ఆఫ్ 180 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్యాన్ సి. రైట్, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 కండిషన్, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నాడు కాబట్టి ఈ కండిషన్ ఒక్కటే తీసుకున్నా. తీసుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి, బోత్ సైడ్స్ సెకండ్ ఒకసారి ట్యాన్ ఒకసారి, వీళ్ళిద్దరిని తీసుకోపోయి దీన్ని లేసేద్దాం, క్వశ్చన్ లేసేద్దాం. సెకండ్ ఏ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు? మైనస్ సెకండ్ సి, సెకండ్ సి అట్లనే పెడతా. మైనస్ ట్యాన్ ఏ కానీ ఏమని రాయొచ్చు ఇప్పుడు? మైనస్ ట్యాన్ సి ఇంటూ ట్యాన్ సి. సెకండ్ సి సెకండ్ సి మైనస్ సెకండ్ స్క్వేర్ సి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్యాన్ సి ఇంటూ ట్యాన్ సి ట్యాన్ స్క్వేర్ సి. ఇద్దరిలో మైనస్ కానీ బయటికి పిలిస్తే అప్పుడు సెకండ్ స్క్వేర్ సి మైనస్ ట్యాన్ స్క్వేర్ సి. సెకండ్ స్క్వేర్ డేటా మైనస్ ట్యాన్ స్క్వేర్ డేటా ఇది కూడా ఏమవుతుంది? 1. బయట మైనస్ ఉంది, మైనస్ 1. ఆన్సర్ ఇస్ మైనస్ 1. దాట్స్ ఇట్. సేమ్ కండిషన్. నెక్స్ట్ క్వశ్చన్ సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180, ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి. బోత్ సైడ్ సైన్ తీసుకుంటే సైన్ ఆఫ్ 180 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ సి. సైన్ ఆఫ్ 180 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి. నెక్స్ట్ అదేవిధంగా బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180 తీసుకుంటున్నా, అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ డి అవుతుంది. బోత్ సైడ్ సైన్ తీసుకుంటే సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ డి. సైన్ ఆఫ్ 180 మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు సైన్ డి. సో సైన్ ఏ ప్లేస్లో సైన్ సి, సైన్ బి ప్లేస్లో సైన్ డి. దేర్ ఫోర్ సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఏ ప్లేస్లో ఏం రాస్తావు? సైన్ సి. సైన్ బి ప్లేస్లో ఏం రాస్తావు? సైన్ డి. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్లో 0, 1, 1 సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ ఏ ప్లస్ సైన్ బి ఇచ్చాడు. ఆన్సర్ సైన్ సి ప్లస్ సైన్ డి. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని బేస్ చేసుకొని ఈ 3వ క్వశ్చన్. 4వ క్వశ్చన్ చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 360 మొత్తం బోత్ సైడ్స్ బై టూ వేస్తా, బై టూ ఇక్కడ దీనికి సపరేట్ చేస్తా, దీనికి సపరేట్ చేస్తా. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 అవుతుంది. దీన్ని తనండి అవతలికి పోతుంది అప్పుడు. ఏ ప్లస్ బి బై టూ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ C
సి ప్లస్ డి బై టూ, 180 మైనస్ సి ప్లస్ డి బై టూ. ఇప్పుడు బోత్ సైడ్స్ కాస్ తీసుకుందాం. కాస్ తీసుకుంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ సి ప్లస్ డి బై టూ. 180 మైనస్ అంటే కాస్ గాడు మంచిగా ఉంటాడా? ఉండడు, మైనస్ వస్తుంది. మైనస్ వస్తే ఏమొస్తుంది? మైనస్ కాస్ సి ప్లస్ డి బై టూ వస్తుంది. తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? వీళ్ళిద్దరు లేచిపోతారు. అప్పుడు ఆన్సర్ జీరో. మళ్ళొకసారి నేను చేస్తాను, మీరు కంప్లీట్ చేయాలి. రైట్, మళ్ళొకసారి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 360. బోత్ సైడ్స్ టూతో మళ్ళీ డివైడ్ చేసిన, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒక సపరేట్ సపరేట్ డివైడ్ చేసిన, డివైడ్ చేసినాక విన్ని అవుతుంది దాని అంతే ఏమైంది? 180 మైనస్ సి ప్లస్ డి బై టూ. అప్పుడు బోత్ సైడ్స్ ఏం తీసుకుంటారా? ఇచ్చిన క్వశ్చన్ కాస్ కాబట్టి కాస్ తీసుకున్నా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ. కాస్ ఆఫ్ 180 మైనస్ అంటే సెకండ్ క్వార్టర్లో మంచిగా ఉంటుందా? ఉండదు, అంటే మైనస్ వస్తుంది. ఇది మైనస్, ఇది ప్లస్, ఇద్దరు పోతారు. ఆన్సర్ ఏమవుతుంది? జీరో అవుతుంది. ఈ ప్రాబ్లం మీరు కంటిన్యూ చేయాలి, కంప్లీట్ చేయాలి. ఓకే, రైట్, వీడియో పాస్ చేసి కంప్లీట్ చేయండి. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏబిసిడి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సిక్స్త్ క్వశ్చన్ చూస్తున్నాం. సేమ్ కండిషన్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 360, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. కాస్ ఆఫ్ 180 ప్లస్ ఏ అంటే ఏంది? మైనస్ కాస్ ఏ అవుతుంది. కాస్ ఆఫ్ 180 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఏ. సెకండ్ క్వార్టర్లో కాస్ గాడు మంచిగా ఉండడు, మైనస్ వస్తుంది. కాస్ ఆఫ్ 180 మైనస్ డి, కాస్ ఆఫ్ 180 మైనస్ బి, మైనస్ కాస్ బి వస్తుంది. కాస్ ఆఫ్ 180 మైనస్ సి, మైనస్ కాస్ సి వస్తుంది. తర్వాత సైన్ ఆఫ్ 90 మైనస్ డి, సైన్ ఆఫ్ 90 మైనస్ డి, 90 గాడు ఉన్నప్పుడు సైన్ గానికి కాస్ వస్తుంది, కాస్ వస్తుంది. డి ఉంది, డి ఉంది. 90 మైనస్ అంటే ఫస్ట్ క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్లో అందరూ బాగుంటారు. సో సైన్ ఆఫ్ 90 మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు కాస్ డి. తీసుకపోయి అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ ఆఫ్ 180 ప్లస్ ఏలో ఏం రాస్తావు? మైనస్ కాస్ ఏ. కాస్ ఆఫ్ 180 మైనస్ బిలో మైనస్ కాస్ బి. కాస్ ఆఫ్ 180 మైనస్ సిలో మైనస్ కాస్ సి. ఇక్కడ మైనస్ ఉంది, ఇడేమొచ్చింది కాస్ డి వచ్చింది. అందరిలో మైనస్ని బయటికి తీద్దాము. తీస్తే కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి. సో ఫస్ట్ క్వశ్చన్ చేసాం, ఇఫ్ ఏబిసిడి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అంటే ఇది ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ పని చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆరు క్వశ్చన్లు చేసినాక ఆరో క్వశ్చన్, ఆరో క్వశ్చన్ల క్వశ్చన్లో ఇది ఒక క్వశ్చన్, మళ్ళీ క్వశ్చన్లో ఇది క్వశ్చన్ మంచిగా ఉందని ఏ ప్లస్ బి ప్లస్ ఇది అని ఇక ఉండకూడదు. దీనిలో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే వాడు ప్రేమించేది దేని అంటే దీన్ని. దీని ముఖం చూస్తేనే దీని ఆన్సర్ జీరో అని చెప్పాలి. అప్పుడు ఆన్సర్ మన ఆన్సర్ ఈ ఈ ప్రాబ్లమ్కి ఆన్సర్ డైరెక్ట్ వచ్చేసింది అనమాట. లేదు అంటే ఇంతవరకు ప్రాబ్లం, మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏబి ఇఫ్ ఏబిసిడి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అడిగే క్వశ్చన్, కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ జీరో. మిగతా ఐదు ఏవి అడిగినా కూడా చేస్తాం, కానీ ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం ఆన్సర్ ఎంత? జీరో. ఏ క్వశ్చన్? కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు అన్న ఈ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఏం చెప్తావు? జీరో అని చెప్తావు. ఓకే, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. రైట్, సీ ద నెక్స్ట్. ఇప్పుడు ఒకటి వచ్చిన ఒక చిన్న ప్రాపర్టీస్ ఒకటి చెప్తాం. ప్రాపర్టీస్ చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, సెకండ్ స్క్వేర్ టీటా ప్లస్ కో సెకండ్ స్క్వేర్ టీటా. సెకండ్ స్క్వేర్ టీటాని 1 బై కాస్ స్క్వేర్ టీటా అని రాస్తా, కో సెకండ్ స్క్వేర్ టీటాని 1 బై సైన్ స్క్వేర్ టీటా అని రాస్తా. ఇట్లా అంటే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, రైట్, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, 1 బై కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. 1 బై కాస్ స్క్వేర్ అంటే ఎవరు? సెకండ్ స్క్వేర్ టీటా. 1 బై సైన్ స్క్వేర్ అంటే ఎవరు? కో సెకండ్ స్క్వేర్ టీటా. రైట్, సెకండ్ స్క్వేర్ టీటా ప్లస్ కో సెకండ్ స్క్వేర్ టీటా అని ఏమని రాసుకోవచ్చు? సెకండ్ స్క్వేర్ టీటా ఇంటూ కో సెకండ్ స్క్వేర్ టీటా. మనకి ఇంటిగ్రేషన్లో వస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ అనేది అడిగితే అప్పుడు సెకండ్ స్క్వేర్ కో సెకండ్ స్క్వేర్ని ఎట్లా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు, ఇలా రాయొచ్చు. అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ అవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ కో సెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ అవుతుంది. సో దీన్ని అక్కడ క్యాలిక్యులస్లో ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇది ఒక ప్రాపర్టీ కింద గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ స్క్వేర్ టీటా ప్లస్ కో సెకండ్ స్క్వేర్ టీటా అంటే సెకండ్ స్క్వేర్ టీటా ఇంటూ కో సెకండ్ స్క్వేర్ టీటా. అలాగే రెండోది చూడండి, రెండోది టాన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. టాన్ స్క్వేర్ సైన్ అండ్ కాస్లోకి చెప్పండి, సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇద్దరిలో బయటికి ఎవరు వస్తారు? సైన్ స్క్వేర్ గాడు వస్తాడు. సైన్ స్క్వేర్ టీటాని కామన్ తీస్తే 1 బై, ఇంకా డైరెక్ట్ రాద్దాం చెప్పండి, సైన్ స్క్వేర్ టీటాని కామన్ తీస్తున్నా
వన్ బై కాస్ స్క్వేర్ ఏమవుతుంది సెకండ్ స్క్వేర్ టీటా, ఇక్కడ ఎంత మైనస్ వన్, సైన్ స్క్వేర్ కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి వన్ బై కాస్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ మైనస్ వన్, సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఇది కూడా ఒక ప్రాపర్టీ కింద గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ కాట్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ టీటా అంటే ఏమని రాస్తావు, కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇద్దరిలో బయటికి ఎవరు వస్తారు, కాస్ స్క్వేర్ గాడ్ వస్తాడు. కాస్ స్క్వేర్ గాడ్ వస్తే వన్ బై సైన్ స్క్వేర్ అంటే ఏంది, కోసీకన్ స్క్వేర్ టీటా మైనస్ వన్. కోసీకన్ స్క్వేర్ టీటా మైనస్ వన్ అంటే ఏమని రాస్తాం, కాట్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. ఓకే కమాన్ చెప్పండి, మొదటిది సెకండ్ స్క్వేర్ టీటా ప్లస్ కోసీకన్ స్క్వేర్ టీటా, రెండోది టాన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, మూడోది కాట్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కమాన్ చెప్పండి, మొదటిది ఏంది, సెకండ్ స్క్వేర్ ప్లస్ కోసీకన్ స్క్వేర్ ఏమవుతుంది, సెకండ్ స్క్వేర్ ఇంటూ కోసీకన్ స్క్వేర్ టీటా, టాన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా, కాట్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఓకే, లేకపోతే ఏదైనా టైం సేవింగ్ రిజల్ట్ అని గుర్తుపెట్టుకోండి, టిఎస్ఆర్ టైం సేవింగ్ రిజల్ట్. ఓకే, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ టాన్ టీటా ప్లస్ సైన్ టీటా ఇస్ ఈక్వల్ టు ఎం అండ్ టాన్ టీటా మైనస్ సైన్ టీటా ఇస్ ఈక్వల్ టు ఎన్, దెన్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డాష్. అడిగి ఇచ్చిన డేటా రాసుకుందాం ఫస్ట్. టాన్ టీటా ప్లస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎం ఈజ్ ద గివెన్ డేటా, ఎం అండ్ టాన్ టీటా మైనస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్. దీని ఈక్వేషన్ వన్ అనుకుందాం, దీని ఈక్వేషన్ టూ అనుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ప్లస్ టూ చేద్దాం. వన్ ప్లస్ టూ చేస్తే ఏమొస్తుంది, ఎం ప్లస్ ఎన్. వన్ ప్లస్ టూ గివ్స్, ఈ సైన్ గడిపోతాడు, ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ టాన్ టీటా వస్తుంది. నెక్స్ట్ వన్ మైనస్ టూ చేద్దాం. వన్ మైనస్ టూ గివ్స్ ఎం మైనస్ ఎన్. అప్పుడు ఇది మైనస్ ఇది ప్లస్ అంటే ఏం మిగులుతుంది, టూ సైన్ టీటా మిగులుతుంది. ఓకే రైట్, ఈక్వేషన్ వన్, ఈక్వేషన్ టూ, దీని నుంచి ఎం ప్లస్ ఎన్ కనుకున్నా, ఎం మైనస్ ఎన్ కనుకున్నా. ఇక్కడ ప్రాబ్లం చూడండి, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ అంటే ఎం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ అంటే ఏమని రాయాలి, ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎం మైనస్ ఎన్. అంటే నాకు ఎం ప్లస్ ఎన్ కావాలి, ఎం మైనస్ ఎన్ కావాలి. కానీ ఇక్కడ ఆప్షన్స్ కొద్దిగా ఆప్షన్లు కూడా ఫాలో కావాలి. ఫోర్ రూట్ ఎమన్, ఎయిట్ రూట్ ఎమన్, ఎయిట్ ఎమన్, 16 ఎమన్, ఈ ఆప్షన్ చూసుకొని పోవాలి. కాబట్టి ఇక్కడ ఎం ప్లస్ ఎన్, ఎం మైనస్ ఎన్, ఇంకోటి ఆప్షన్లో ఎంఎన్ ఉంది కాబట్టి ఎంఎన్ వాల్యూ కూడా కనుక్కుంటా. ఎం ఇంటూ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఇడు ఎమ్ ఇడు ఎన్, ఇద్దరిని మల్టిప్లై చేస్తే టాన్ టీటా ప్లస్ సైన్ టీటా ఇంటూ టాన్ టీటా మైనస్ సైన్ టీటా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏమవుతుందండి, టాన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, టాన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. మనం ఇందాక ప్రాపర్టీ నేర్చుకున్నాం, టాన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటాని ఏమని రాయవచ్చు, టాన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. దిస్ ఈజ్ ఎమన్ వాల్యూ. ఇప్పుడు రండి, ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. ఏమడిగాడు, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ హోల్ స్క్వేర్. వాట్ ఈజ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ని ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎం మైనస్ ఎన్ రాస్తా, దీని మొత్తానికి స్క్వేరు. ఓకే, వాట్ ఈజ్ ఎం ప్లస్ ఎన్ వాల్యూ, టూ టాన్ టీటా, టూ టాన్ టీటా. వాట్ ఈజ్ ఎం మైనస్ ఎన్ వాల్యూ, టూ సైన్ టీటా, దాని మొత్తానికి స్క్వేర్. టూ టూ జా ఫోర్, ఫోర్ స్క్వేర్ ఎంత, 16. టాన్ టీటా ఇంటూ సైన్ టీటా హోల్ స్క్వేర్ ఏమొస్తుంది, 16 సైన్ స్క్వేర్ టీటా, 16 టాన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, 16 టాన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. అప్పుడు ఈ టాన్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా కానీ ఏమని రాయొచ్చు, ఎమ్ఎన్ రాయొచ్చు. ఆన్సర్ 16 ఎమ్ఎన్. ఒకవేళ ఓన్లీ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ మాత్రమే అడిగితే దీనికి రూట్ కడతాం. రూట్ కడితే అప్పుడు ఏమవుతుంది, ఫోర్ రూట్ ఎంఎన్ అవుతుంది.
ఎగ్జామినేషన్లో ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అడగాడు, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ అడుగుతాడు. కాకపోతే నీకు ఇక్కడ ఈజీ ఉంటుంది, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇబ్బంది పడతావు అనే ఉద్దేశంతో ఫస్ట్ స్క్వేర్ చేసిన, ఎగ్జామినేషన్లో ఈ స్క్వేర్ లేకుండా అడుగుతాడు. అప్పుడు దీన్ని రూట్ కడితే ఏమవుతుంది, 4√mn ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇదే అడిగితే 16mn అవుతుంది. ఓకేనా? ఇట్లాంటి క్వశ్చన్ ఇంకొకటి రాస్తా, మీరు చేయండి. ఓకే, టాన్ టీటా ప్లస్ సైన్ టీటా బదులు ఏం రాస్తా అంటే, కాట్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎం, అండ్ కాట్ టీటా మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్, దెన్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఓకే, దీన్ని మీరు ప్రయత్నించండి. ఎలా ప్రయత్నించాలి చెప్పండి. ఫస్ట్ ఏం కనుక్కుంటావు, దీని ఈక్వేషన్ వన్, దీని ఈక్వేషన్ టూ. తర్వాత ఎం ప్లస్ ఎం కనుక్కుంటావు, ఎం మైనస్ ఎన్ కనుక్కుంటావు. తర్వాత ఏమనుకుంటావు, ఎంఎన్ కనుక్కుంటావు. ఏమైన కనుక్కున్న తర్వాత కా ఇట్లనే వస్తుంది, టాన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్, అక్కడ కాట్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ వస్తుంది. కాట్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఏమైనా వస్తావు, కాట్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ రాస్తావు. అర్థమవుతుంది కదా, రైట్? ఏం చేయాలి చెప్పండి, ఎం ప్లస్ ఎన్, ఎం మైనస్ ఎన్, ఎంఎన్ వాల్యూ కనుక్కొని దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నో డౌట్. Right, see the next question. If cos theta minus sin theta is equal to root 2 sin theta, the given data, cos theta minus sin theta is equal to root 2 sin theta, ఇది అడుగుతున్నాడు. ఫస్ట్ సైన్ కానీ తన అవతలకి అర్థంతో ఏమవుతాడు, రూట్ టూ సైన్ టీటా ప్లస్ సైన్ టీటా, మైనస్ ఇద్దరు ప్లస్ సైన్ టీటా. కాస్ థీటా అట్లే పెట్టండి, కామన్ తీయండి, సైన్ కానీ కామన్ తీయండి, రూట్ టూ ప్లస్ వన్. బోత్ సైడ్స్ రూట్ టూ మైనస్ వన్తో మల్టిప్లై చేద్దాం, ఇంటూ కాస్ థీటా, సైన్ థీటా ఇంటూ రూట్ టూ ప్లస్ వన్ ఇంటూ రూట్ టూ మైనస్ వన్. రూట్ టూ ఇంటూ కాస్ థీటా, రూట్ టూ కాస్ థీటా, మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, రూట్ టూ స్క్వేర్ టూ మైనస్ వన్ స్క్వేర్ వన్, టూ మైనస్ వన్ వన్, వన్ ఇంటూ సైన్ థీటా, సైన్ థీటా. కాస్ కానీ మెల్లగా అవతలకి పంపించండి, రూట్ టూ కాస్ థీటా, ఈ కాస్ కానీ మెల్లగా అవతలకి పంపిస్తే ప్లస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. మనకు అడిగింది కూడా ఇదే, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇది కూడా ఆన్సర్ రూట్ టూ కాస్ థీటా. రైట్, సేమ్ మోడల్లో ఇది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, దీన్ని చేద్దాం చూడండి. కొద్దిగా ఫాస్ట్గా చేద్దాం, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు రూట్ టూ కాస్ థీటా అని ఇచ్చాడు. కాస్ కానీ పంపిస్తున్నాం, కాస్ కానీ పంపిస్తే రూట్ టూ కాస్ థీటా మైనస్ కాస్ థీటా. రూ కాస్ థీటా కానీ కామన్ తీస్తున్నాం, రూట్ టూ మైనస్ వన్. బోత్ సైడ్స్ రూట్ టూ ప్లస్ వన్తో మల్టిప్లై చేద్దాము, రూట్ టూ మైనస్ వన్ ఇంటూ రూట్ టూ ప్లస్ వన్. సైన్ థీటా ఇంటూ రూట్ టూ, రూట్ టూ సైన్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, రూట్ టూ స్క్వేర్ టూ మైనస్ వన్ స్క్వేర్ వన్, టూ మైనస్ వన్ వన్ ఇంటూ కాస్ థీటా కాస్ థీటా. మెల్లిగా సైన్ కానీ అవతలకు పంపించేయండి, పంపిస్తే రూట్ టూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, ఇది అవతలకు వస్తే మైనస్ సైన్ థీటా. వాడు అడిగింది అదే అనమాట. ఓకేనా? రైట్, ఈ రెండు కంపారిజన్లో ఎగ్జామ్లో వస్తే మాత్రం డైరెక్ట్ చేయండి, చేసుకుంటూ కూర్చోకండి, దయచేసి చెప్తున్నా. ఓకేనా? రైట్, ఇక్కడ ఆన్సర్ రాసి పెట్టుకోండి. దీని ఆన్సర్ ఏంది, రూట్ టూ కాస్ థీటా. దీని ఆన్సర్ ఏంది, రూట్ టూ సైన్ థీటా. రైట్, ఇప్పుడు క్వశ్చన్లు కంపేర్ చేయండి. రెండు క్వశ్చన్లు, కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు రూట్ టూ సైన్ థీటా అయితే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు డాష్, ఆన్సర్ రూట్ టూ కాస్ థీటా. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు రూట్ టూ కాస్ థీటా అయితే ఆన్సర్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ రూట్ టూ సైన్ థీటా. సింపుల్గా మెల్లగా కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రూట్ టూ సైన్ థీటా ఇస్తే ఆన్సర్ రూట్ టూ కాస్ థీటా, రూట్ టూ కాస్ థీటా ఇస్తే ఆన్సర్ రూట్ టూ సైన్ థీటా. దాట్స్ ఇట్. గివెన్ డేటాలో రూట్ టూ సైన్ థీటా అయితే రూట్ టూ కాస్ థీటా ఆన్సర్ వచ్చేది, ఇక్కడ గివెన్ డేటాలో రూట్ టూ కాస్ థీటా అయితే ఆన్సర్ రూట్ టూ సైన్ థీటా. ఓకేనా? మనం ఎప్పుడైతే మల్టిపుల్ చేస్తామో అప్పుడు డెఫినెట్గా విల్ గెట్ సమ్ అబ్జర్వేషన్. ఓకే, నోట్ ఇట్ అవుట్.